Friends, welcome to మా మనవరాలు అంటుంది. ఈరోజు మనం చేస్తున్న వంట పనసపొట్టుతోటి పులిహోర చేస్తాను. పనసపొట్టునే పులిహోరలా చూపిస్తాను, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, పనసపొట్టు ఒక 20 రూపాయలు తీసుకున్నాను. దానికి పనసపొట్టు ఇవ్వండి, పోపులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, చాలా పలుకులు, కొంచెం పోపులు నేను ఎక్కువ వేసుకుంటాను, బాగుంటాయి. దీనికి వేరుచెనగ పలుకులు నేను ఒక ఉప్పులో వేసి వేయించుతానని చెప్పాను కదా, అందుకు అంత బాగున్నాయి వేరుచెనగ పలుకులు. కొంచెం నిమ్మకాయ అంత చిన్న చింతపండుని ఇలాగ పులుసులా తీసుకున్నాను. టేస్ట్ తగినంత కొంచెం సాల్ట్, ఇంగువ. మనము ఇప్పుడు తయారు చేయడం ఎలాగంటే, ముందు పనసపొట్టుని బాగా కడుక్కొని కుక్కర్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించి వడపెట్టి ఇవ్వండి, ఇలా ఉంచాను. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. కళాయి పెట్టి ఇవ్వండి, ఆయిల్ 2 టీ స్పూన్లే వేసుకున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, అవసరం లేని మరీ ఎక్కువ ఆయిల్ వాడకూడదు కదా, తక్కువ వాడితేనే మంచిది. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాము. ఇవి ఎండుమిరపకాయలు కొంచెం లేట్ పోపులన్నీ వేసుకొని కొంచెం అల్లం కూడా గ్రేట్ చేసుకొని వేసుకుందాం, బాగుంటుంది. పోపు ఇవి పప్పులు వేగాయి కదా, ఇప్పుడు ఎండుమిర్చిను అల్లం ఇవ్వండి, గ్రేట్ చేశాను, బాగుంటుంది అల్లం వేసుకుంటున్నాను. పోపు మంచి స్మెల్ వస్తుంది, పులిహోరకి పోపు మంచి వాసన వస్తుంది కదా, దానివల్ల టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఇప్పుడు ఇలా పోపు వేగుతూ ఉంటుంది, వేగింది కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఇంపార్టెంట్, మనకి పోపులు అన్నిటికీ మంచి స్మెల్ బాగుంటుంది. పోపు వేగింది కదా, ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. పోపులో వేస్తేనే స్మెల్ వస్తుంది. ఇవ్వండి, ఇంగు వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు ఇలా మగ్గులో తీసుకోవాలి. ఇది వేసిన స్మెల్ వస్తుంది కదా, ఓకే కనిపిస్తుంది కదా మీకు, మంచి కలర్ కదా. ఇప్పుడు మనం పనసపొట్టు ఉడికించినట్టు కొంచెం వేసాము, అయినా అది వడబెట్టేస్తాం కాబట్టి సాల్ట్ చాలదు. ఈ పులుపులోనే కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. ఇది కొంచెం ఇలా దగ్గరికి వరకు వేపుదాం. చింతపండు మగ్గింది కదా, మనం వేయించి ఉంచుకున్నాను నేను చెనపలుపులు, అందుకే ఇప్పుడు వేసాను, బాగుంటాయి, కమ్జీ కమ్జీగా ఉంటాయి ఇలాగైతే. ఇవ్వండి, ఇప్పుడు పనసపొట్టుని వడపెట్టి ఉంచుకున్న పనసపొట్టు ఇలా వేయాలి. ఇలాగ 2 నిమిషాలు ఇలా వేయిద్దాము. ఇప్పుడు సాల్ట్ అంతా కలిసింది కదా, ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం. చిన్నది ఇవ్వండి, అంటే ఒక స్పూన్ అంత బెల్లం వేసుకోండి, బాగుంటుంది పులుపుది. మళ్ళీ అన్నీ టేస్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఇది 1 నిమిషం వరకు వేయిద్దాం. ఇప్పుడు ఇందులో చాలా గుడ్ విటమిన్స్ ఉన్నాయి, పీచు పదార్థం, ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లలకి అందరికీ మంచిది, జీర్ణ విషయం అన్నీ బాగానే అవుతుంది. దానివల్ల మంచి తేలిగ్గా ఉంటుంది ఆహారం అరగడం అన్నీ. ఏ విటమిన్ ఉంటుంది ఇందులో? సి విటమిన్ ఉంటుంది. మళ్ళీ ఈ సీజన్లో మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి, ఇంకా సీజన్ రాలేదు, స్టార్ట్ అయింది. కొత్తగా ఉందని కొంచెం రేటు కూడా ఎక్కువ చెప్పారు వాళ్ళు, తీసుకొచ్చాను. పనసపొట్టు మాకు అందరికీ చాలా ఇంట్రెస్ట్, ఎప్పుడు తింటుంటాం, అందరికి ఇష్టం. అందువల్ల ఇలా పనసపొట్టుని ఇలా పులిహోరలా చేస్తే కొంచెం ఎక్కువ తిన్నట్టు ఉంటుంది. ఇదే కూరలో అయితే కొంచెం కొంచెం తింటారు, ఇది మామూలు సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడైనా ఎప్పుడైనా తినొచ్చు. ఇదిగోండి, ఇది 1 నిమిషం ఇలా ఉంచుదాము, ఉంచి ఒక డిష్ అవుట్ చేసుకుందాం. పనసపొట్టు పులిహోర రెడీ అయింది చూడండి, డిష్ అవుట్ చేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి మీరు కూడా టేస్ట్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మనవరాలు అప్పుడు అడుగుతుంది, దానికోసం ఇగో ఒకటి తయారు చేశాను బౌలు, ఇవ్వాలి అడుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.